ఆరోగ్యశ్రీ ద్వారా అరుదైన శస్త్రచికిత్స పొంది ప్రాణాలు కాపాడుకున్న ఇతని పేరు తిరుపాల్ రెడ్డి. నెల్లూరు సుందర్య కాలనీలో నివాసం ఉంటున్న ఈయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రపంచంలో 10,000 మందిలో ఒకరికొచ్చే డెక్స్ట్రోకార్డియాసైటస్ ఇన్వర్సెస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. కుడివైపు ఉండాల్సిన అవయవాలు ఎడమవైపు, ఎడమవైపు ఉండాల్సిన అవయవాలు కుడివైపు ఉండడం ఈ వ్యాధి లక్షణం. తిరుపాల్ రెడ్డిని పరీక్షించిన మెడికవర్ వైద్యులు ఆఫ్ పంప్ బీటింగ్ హార్ట్ సర్జరీ అవసరమని నిర్ధారించారు. అందుకు 5 లక్షల వరకు ఖర్చవుతుందని తేల్చారు. అయితే అంత స్తోమత లేక అయోమయంలో పడ్డ ఈ నిరుపేద కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ కొండంతా అండగా నిలిచింది. ఆపరేషన్ కు అవసరమైనంత మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారా సమకూరడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ చెయ్యని అరుదైన ఆపరేషన్ చేశారు. 5 రోజుల్లోనే పూర్తిగా కోలుకుని తిరుపాల్ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేలా చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు శస్త్రచికిత్సతో ప్రాణం పోసి పునర్జన్మనిచ్చిన వైద్యులకు తిరుపాల్ రెడ్డి కుటుంబం చేతులెత్తి నమస్కరిస్తోంది. సార్ వల్ల నేను మళ్ళీ తిరిగి బతుకున్నాను. బతకటం అనేది క్రిటికల్ అని చెప్పారు. డాక్టర్ల దయ వల్ల నాకు ఈరోజు అంత బాగా చేసి ఆపరేషన్ చేయడానికి 5-6 లాక్స్ అవుతుందని చెప్పారు. కానీ అంత కట్టుకునే స్తోమత మాకు లేదు. అందుకని జగన్ తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం మీద మేము పెట్టుకున్నాము. తొందరగానే ఆపరేషన్ చేశారు. అది సక్సెస్ అయింది కూడా. నేను సార్ వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. మా నాన్నగారు బతుకున్నాను కారణం జగన్ గారు. మా ఫస్ట్ సర్జరీ 1981లో జరగ్గా ఇది 38వది. ఏపీలో ఇది ఫస్ట్. అది కూడా మనము బీటింగ్ హార్ట్ పద్ధతిలో చేసాము. అంటే హార్ట్ని ఆపకుండా డైరెక్ట్ బీట్ అవుతుండగానే బైపాస్ ఆపరేషన్ చేసింది. ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఫస్ట్, ఇండియాలో 4వది. చంద్రబాబు అటకెక్కించిన ఆరోగ్యశ్రీని గాడిలో పెట్టిన సీఎం వైఎస్ జగన్ పేదల సంజీవనిగా తీర్చిదిద్దటంతో తిరుపాల్ రెడ్డి లాంటి ఎంతో మందికి లక్షలాది రూపాయల కార్పొరేట్ వైద్యం అందుతోందనడంలో అతిశయోక్తి లేదు. ఏ ఒక్కరూ కూడా పేదవాడు భయపడాల్సిన పని లేదు. తోడుగా ప్రభుత్వం ఉంటుంది, అన్ని రకాలుగా అండగా ఉంటుంది.